మనిషికి ఈ తరుణం తప్పదు. మా అమ్మ కడుపున జన్మించినందుకు గర్వపడుతున్నాను. ఆమె నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏంటంటే ధైర్యం, గౌరవం సమాజంలో ఆమె కొడుకుగా పుట్టినందుకు నాకు వచ్చింది. మంచి తల్లిగా, మంచి గురువుగా, మంచి స్నేహితురాలుగా, ఒక సోదరిగా, ఆఖరికి నా కూతురుగా కూడా అన్ని అవతారాలు ఆమెను చూశాను నేను. ప్రతి తల్లి చాలా గొప్పది. ఆమె వల్ల నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఇవాళ ఏ స్థాయికి వెళ్ళినా ముందు గౌరవం నా తల్లికి, మాతపిత గురుదేవం. కాబట్టి ఆమె సంపూర్ణమైనటువంటి జీవితాన్ని సంతోషంగా చూసింది, కష్ట సుఖాలు అన్నింటినీ కూడా సమానంగా తీసుకుంది. పని మనుషుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, బిడ్డ వరకు, భర్త వరకు అందరికీ ప్రేమను పంచిపెట్టింది. సమాజానికి మంచి సినిమాలను ఇచ్చింది. ఆమెది మహారాణి జాతకం, ఆమెది అమ్మవారి జాతకం. కాబట్టి అంతే సంతృప్తితో, సంతోషంగా, సుమంగళిగా ఆమె దేహాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళింది. కాబట్టి ఆమె ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ కోటిపల్లైనటువంటి, కోటిలింగాల పల్లైనటువంటి దక్షిణ కాశీలో ముందుగా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి, ఇటు నుంచి కృష్ణ, అటు నుంచి త్రివేణి సంగమంలో కూడా ఆమెకి ఎటువంటి లోటు లేకుండా, ఆమె గొప్పతనానికి, ఆమె మంచితనానికి ఒక మంచి కొడుకుగా మా కుటుంబం తరఫున, మిత్రులు, బంధుమిత్రుల తరఫున అన్ని కార్యక్రమాలని సంపూర్ణంగా చేసి ఆమెని సాగనంపడం అనేది ఒక పుత్రునిగా నా బాధ్యత. కాబట్టి అది నిర్వర్తించడానికి వచ్చాను. ఆమెని తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరు. సంచలనం సృష్టించిపోయింది, మా మధ్య ఉంది. కాబట్టి మా అందరి కుటుంబ, కృష్ణగారి తరఫున, నా తరఫున, మహేష్ తరఫున, ఆమె అన్నదమ్ముల తరఫున, మా బంధుమిత్రుల తరఫున, అందరి తరఫున ఆమెకు ఆత్మశాంతి చాలని ప్రార్థిస్తున్నాను. నా రూపమే ఆమెది, నా రూపమే ఆమెది. చిత్రం బళ్ళారి చిత్రంలో మహిళా పాత్ర నేను ధరించినప్పుడు చిన్నప్పటి నుంచి నా కోరిక అందరు మా అమ్మలాగా ఉంటానని చెప్పేవారు. కాబట్టి రామారావు గారికి ఒక గొప్ప సినిమా, నాగేశ్వరికి దేవదాసు, కృష్ణగారికి అల్లూరి సీతారామరాజు, అలాగా నరేష్ కంటూ ఒక సినిమా అంటే అది చిత్రం బళ్ళారి చిత్రం, మహిళా పాత్ర ధరించాలని నా చిన్నప్పటి నుంచి మా అమ్మలా ఉంటానని చాలామంది చెప్పేవాళ్ళు. నా కోరిక ఫ్యాన్సీ డ్రెస్లో చిన్నప్పుడు స్కూల్లో నేను వేసినప్పుడు చాలామంది మాస్టర్లు నాతో ఫోటోలు తీసుకున్నారు. ఆ కోరిక కూడా నాకు నిర్ణయమైంది. ఆమె రూపంతో పాటు ఆమె జీన్స్లో ఉన్నటువంటి నటన నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్తో పాటు ఇప్పుడు ఆమె ఒకటే చెప్పారు, క్రమశిక్షణ. క్రమశిక్షణ ఎప్పుడు నిన్ను ముందుకు తీసుకువెళ్తున్నాను. ఇప్పటికి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నానంటే అది ఆమె ఇచ్చినటువంటి వరం. నా దర్శకులు, నిర్మాతలు అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి ఆమె ప్రభావం నా మీద ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఒకటే చెప్తుంది, మంచితనం, వ్యక్తిత్వం, నీ యొక్క టాలెంట్, కలుపుకోలుతనం ఇవే నేను ముందుకు తీసుకెళ్తాయని. వీటిని నేను సూత్రాలుగా తీసుకొని ముందుకు పెడుతున్నాను. అదే నా సక్సెస్ అని.